ఆసియా కప్ మెగా టోర్నమెంట్ రెండో మ్యాచ్ లో భాగంగా ఇవాళ చిరకార ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనగానే రెండు జట్ల ప్లేయర్లు కూడా తీవ్ర ఒత్తులను ఎదుర్కోవడం సహజం టీంలో ఒక రకమైన భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు దీన్ని అధిగమించడానికి ప్లేయర్ల మధ్య సాధారణ వాతావరణం ఏర్పడడం అవసరం మ్యాచ్కు ముందు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రజలకు గురి కాకుండా ఉండేలా చేయడంలో హెడ్ కోచ్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కీలక పాత్రను పోషించాల్సి ఉంటుంది మ్యాచ్ గెలవడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడానికి వాటిపై చర్చించడానికి హెడ్ కోచ్ అత్యవసరం ప్రస్తుతం టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడడం వల్ల ఆయన స్థానాన్ని వివిఎస్ లక్ష్మణ్ తో భర్తీ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొంతకాలంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుతో కలిసి ఉండట్లేదు కరోనా వైరస్ బారిన పడడం వల్ల హోటల్ కే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాహుల్ ద్రవిడ్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు జట్టుతో కలిశాడు దుబాయ్ హోటల్లో బస్ చేసిన జట్టు టీం మెంబర్స్ తెల్లవారుజామున కలిసినట్లుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ద్రవిడ్ జట్టును కలిశాడని పేర్కొన్నాయి పాకిస్తాన్ తో ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆడడానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని శుభ సూచకంగా భావిస్తున్నారు మ్యాచ్ లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ద్రవిడ్ అందుబాటులోకి రావడం ప్లస్ పాయింట్